చెప్తాడు ఎంత హేయంగా అంటే ఎంత కిరాతకంగా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అంటే చలి జ్వరం పట్టుకుంది ఇద్దరికి. దడి సస్తనారు ఇద్దరు కూడా గజ 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 వణుకుతూ ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని తిట్టినా దాదాపుగా 2014 నుంచి అదే పనిలో ఉన్నారు. తిట్టి 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 అసత్యాలు మాట్లాడి రాజశేఖర రెడ్డి గారు అవినీతి చేశాడని, రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశాడని ఇష్టారాజ్యంగా సోనియా గాంధీతో కలిసి తప్పుడు కేసులు పెట్టారు. ఏమైంది? ప్రజల గుండెల్లో సుస్థిరమైన బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక ఎన్ని మాట్లాడినా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పని, ఆయన బలం ఏంటి? ఈ వాలంటీర్ల వ్యవస్థ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, మరీ ప్రత్యేకించి పేద బలహీన వర్గాలకి ఎనలేని సేవలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారనేటువంటి అక్కసు, దుగ్ధ, ఆక్రోశం, ఇటన్నిటిని ఏం చేయాలి అంటే వాలంటీర్లని చెడ్డోళ్ళని చెప్పి చిత్రీకరించాలి. ఎంత కిరాతకంగా మాట్లాడతాడంటే ఇది ధర్మమా పవన్ కళ్యాణ్ గారు? నీతా ఇది? రాజకీయ నీతా ఇది? పేరుకేమో నేను చాలా నీతిమంతుణ్ణి, నేను అబద్ధాలు చెప్పను, నిజాలు మాట్లాడతాను. ఇయా నిజాలు, ఈ నిజాలండి పవన్ కళ్యాణ్ గారి. ఎన్సీఆర్పి లెక్కలు మీకు ఇచ్చాం కదా, ఆయన చెప్తాడు వాలంటీర్లు ఇల్లు తిరిగి ఎవరెవరు ఒంటరి మహిళలు ఉన్నారో ఆ మహిళల రికార్డు అంతా తీసుకునంట, అసాంఘిక శక్తులకు ఇస్తున్నారంట వాళ్ళు వచ్చి, అయితే కిడ్నాప్ లేదంటే కనుక ట్రాప్ చేసి ఈ ఆడవాళ్ళని కూడా ఎత్తుకుపోయి 30,000 మంది ఆడవాళ్ళని ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వంలో అమ్మేశారంట. నోటికి శుద్ధి, నరం నేలి నరం లేనటువంటి నాలిక కదా అని చెప్పని చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం ఎటు పడితే అటు తిప్పటం, ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటం. ఈ రాష్ట్రంలో వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవ మీకు తెలీదా? ఛాలెంజ్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని, నేను చంద్రబాబు నాయుడు గారిని, రేపు మా ప్రభుత్వం కనుక వస్తే ఈ వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తామని చెప్పని, మళ్ళీ జన్మభూ కమిటీలు తెస్తామని చెప్పని, మీ ప్రభుత్వంలాగా దమ్ముంటే మీ మేనిఫెస్టోలో పెట్టండి. ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి. నీచంగా మాట్లాడుతూ ఏంటే వీళ్ళు, ఇందులో 2,50,000 మందిలో సుమారుగా 180 నుంచి 190 మంది వరకు ఆడపిల్లలు వీళ్ళు. ఈ వాలంటీర్లు ఎవరో ఆడపిల్లలు, భర్తకి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ పేద కుటుంబాల నుంచి వచ్చి చదువుకుని మనకి కాలక్షేపంగా ఉంటుంది, ప్రజాసేవ చేసినట్టుంటుంది, మనసుకు తృప్తి కలుగుతుంది, ఇంటికి ఎంతో కొంత పాకెట్ మనీ లాగా ఇంటికి తీసుకెళ్ళి ఒక 5,000 రూపాయలు కుటుంబానికి జోడించవచ్చు అని చెప్పని, సేవాభావంతో వచ్చినటువంటి ఆడపిల్లలు సుమారుగా 180,000 మంది దాకా, 190,000 మంది ఆడపిల్లలు ఉంటే వాలంటీర్లు ఎవరు మెజారిటీ ఉన్నారు లెక్క తెలిసే ఎప్పుడన్నా? చంద్రబాబు నాయుడు రామోజీరావు అడిగితే చెప్తారుగా, తప్పుడు లెక్కలు మీకు ఇస్తున్నారుగా పవన్ కళ్యాణ్ గారు. రామోజీరావు చంద్రబాబు నాయుడు తప్పుడు లెక్కలు ఇవ్వడం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తప్పుడు లెక్కలు ఇవ్వడం, ఆ తప్పుడు లెక్కల్ని లారీ ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. తెల్లవారుజామున 1వ తారీఖున తెల్లవారుజామున 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి ఇంటికి వెళ్ళి వారి నిద్రలేపి డబ్బు కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి
వారి కళ్ళలో ఆనందం చూడటం కోసం పొద్దున్నే వెళ్ళి చేతిలో డబ్బులు పెట్టేటువంటి వారిని ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని వారి ఇంటికి వెళ్ళి వారి దగ్గర అర్జీ తీసుకుని బ్యాంకు ద్వారా వారికి పథకాలు అందేలాగా చేయటం ఒక మహోన్నతమైనటువంటి సేవా కార్యక్రమం వాళ్ళు చేస్తుంటే మనిషి జన్మెత్తినోడు ఎవడైనా మాట్లాడతాడా ఈ పిల్లల మీద 250,000 మంది నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి నీలాంటి చంద్రబాబు నాయుడు గారి లాంటి మనలాంటి ఎంతో మంది రాజకీయ నాయకుల కంటే మిన్నగా గొప్పగా సేవ చేస్తున్నటువంటి పిల్లల గురించి నీచంగా మాట్లాడటం పవన్ కళ్యాణ్ ఇదేనా నైతిక విలువలు ఉన్నాయా మీకు హేయం కాదేది మీ జీవితానికి మీ జన్మకి ఒక మాయన మచ్చ కాదా ఇటువంటి అమాయకులైనటువంటి ప్రజాసేవకుల గురించి నిందాపూర్వకంగా ఇంత హేయంగా దిగజారి